ప్రస్తుతం మనం దర్శి సాగర్ కెనాల్ దగ్గర ఉన్నాం. పొదిలిపట్టణం నుంచి రాత్రి 12 గంటలకు కాకినాడకి పెళ్లి బృందం బయలుదేరే క్రమంలో 12:40 ఇక్కడ బండి అదుపు తప్పి ఈ ఉన్న కెనాల్లో పడింది. సుమారు 30 అడుగుల పైన ఉన్న కెనాల్ నుంచి పడింది. సుమారు పొదిలి నుంచి వచ్చిన వాళ్ళలో 33 మంది దాకా బస్సులో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళలో 7 మృతి చెందగా 5 పరిస్థితి విషమంగా ఒంగోలు తరలించారు. మిగతా గాయపడిన వారు ఇక్కడే స్థానిక దర్శి ప్రభుత్వ వైద్యశాల నుండి చికిత్స పొందిన పరిస్థితి ఉంది. మృతి చెందిన వారు సంబంధించిన వివరాలు పొదిలి టైమ్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అబ్దుల్ ఆజీజ్ 65 సంవత్సరాలు, అబ్దుల్ హనీ 60 సంవత్సరాలు, షేక్ రమీజ్ 48 సంవత్సరాలు, ముల్లా నూర్జహాన్ 58 సంవత్సరాలు, ముల్లా జానీ బేగ్ 65 సంవత్సరాలు, షేక్ షబీనా 35 సంవత్సరాలు, షేక్ హీనా 6 సంవత్సరాలు. మొత్తం 7 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడడంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స నుంచి ఒంగోలు తరలించారు. మిగతా సుమారు 23 మంది దాకా స్వల్ప గాయాలు కావడంతో ఇక్కడ చికిత్స పొందిన పరిస్థితి ఉంది. మొత్తం మీద పొదిలిపట్టణం చెందిన 7 మృతి చెందిన సంఘటన జిల్లాలో సంచలనాత్మకమైంది. విషయం తెలుసుకున్న స్థానిక దర్శి పోలీసులు సంఘటన స్థలం చేరి రాత్రి సహాయ ఏర్పాట్లను పూర్తి చేసి వెలికితీసి కార్యక్రమం చేశారు. సంబంధిత విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో తరలి మృతదేహాలను సందర్శించారు. ప్రమాదం తీరుతీరు సంబంధించిన ఆ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద రాత్రి నుంచి ఇక్కడ రాత్రి 1 గంటల నుంచి తెల్లారి వరకు భారీ ఎత్తున ప్రజలు, చుట్టుపక్కల అధికారులు, పోలీసు అధికారులు సహాయక చర్యలు ఏర్పాట్లు చేసి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితి. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సుమారు 1-20 నిమిషాల పాటు అరుపులు కేకలతో ఈ ప్రాంతం తీవ్ర స్థాయిలో కనగలమంది. బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు బయటకు వచ్చి పోలీసులు సమాచారం అందించిన తర్వాత ఒక యుద్ధ ప్రాతిపదికన రాత్రి 10 గంటల తర్వాత రాత్రి సంఘటన ఏదైతే జరిగిందో 12:51 సమయం దాటిందో ఒక 1/2 గంటలోపు సుమారు 15 దాకా అంబులెన్సులు, పెద్ద ఎత్తున సహాయ పోలీసులు వారు వచ్చి సంబంధించిన క్షతగాతులను వేలికి తీసి ప్రభుత్వ వైద్యశాల తరలించిన పరిస్థితి. మొత్తం మీద ఈ సంఘటన ఈ జిల్లాలో సంచలనం రేకెచ్చిందని మనం చెప్పవచ్చు. సంబంధించిన పూర్తి వివరాలు పొదిలి టైమ్స్లో ప్రత్యేక బులెటిన్లో మీరు సందర్శించవచ్చు. వీటి సంబంధించి మరిన్ని వివరాలు మరికొద్దిసేపు పూర్తి వివరాలకు సంబంధించిన తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మామూలే అతను నగలు పోయారు. అదే కదా, దాని కోసం చెప్ప కూడా ఆశ్చర్యం కదండి.